హాయ్ ఫ్రెండ్స్, ఫోటో ఎడిట్కి స్వాగతం. నా పేరు అజయ్. ఈ వీడియోలో కొన్ని ఇమేజెస్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే చూపిస్తాను. ఇప్పుడు మనం ఫోటోషాప్ అనేది ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, ఇది జేపీజీ ఫార్మేట్లోనే ఉంది. దీన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ బికాస్ ఏ SOFN DQTR DHT JPEG మేకర్స్ ఈస్ మిస్సింగ్ బిఫోర్ ద JPEG SOS మేకర్. ఇలా ఒక మెసేజ్ అనేది వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకి కొన్ని ఇమేజెస్ అనేది ఫోటోషాప్లో మనకి ఓపెన్ కావు. అలాంటి ఇమేజెస్ని మనం ఎలా ఓపెన్ చేసుకోగలము అనే దాని గురించే ఈ వీడియో. ఓకే పైన క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ మీరు పెయింట్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇది మా ఫ్రెండ్ ఫోటోనే, ఈ వీడియో కోసం నేను వాడుకుంటున్నాను. అతను నాకు ఎడిటింగ్ చేయమని పంపించినాకనే నాకు ఈ ప్రాబ్లం గురించి తెలిసిందనమాట. ఇలా మీకు కూడా ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఇలా చేయండి. ఓకే, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ యాస్ పైన క్లిక్ చేసి ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాం. ఇమేజ్ని ఓపెన్ చేసి ఫోటో ఎడిట్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. ఇలా మీకు ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది వచ్చినట్టయితే మీరు ఏం చేయాలంటే, ఇమేజ్ని పెయింట్లోకి తీసుకొని సేవ్ యాస్ కొట్టి అది ఎక్కడన్నా ఒక ఫోల్డర్లో సేవ్ చేసి, సేవ్ చేసిన ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టయితే మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.